అనంతపురం జిల్లా పెద్దవడగూరు మండల కృష్టిపాడు 1వ గ్రామ సచివాలయాన్ని ఆకస్మికంగా జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సచివాలయంలో రిజిస్టర్లను బయోమెట్రిక్ అటెండెన్స్ ను పరిశీలించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సచివాలయానికి వస్తున్న సర్వీసులను సకాలంలో పరిష్కరించాలని ఎలాంటి పెండింగ్ ఉంచరాదన్నారు. సచివాలయానికి వచ్చే గ్రీవెన్స్ బియాండ్ ఎస్ఎల్ఏలు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని, ఆరోగ్యశ్రీ కార్డు, రేషన్, పెన్షన్ కార్డులను గడువులోపు దరఖాస్తు చేసుకున్న అర్హులైన లబ్ధిదారులకు అందజేయాలన్నారు. సచివాలయం పరిధిలో జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాల కింద మొదలైన వారికి లబ్ధి చేకూర్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. పాఠశాలలను, అంగన్వాడీ కేంద్రాలను నిత్యం తనిఖీ చేయాలన్నారు. ఉపాధి హామీ పథకం కింద కూలీలకు పనులు కల్పించాలని సూచించారు. 90 రోజుల్లో ఇంటి పట్టాల పంపిణీకి సంబంధించి అర్హులైన లబ్ధిదారులకు త్వరగా స్థలాలను కేటాయించాలన్నారు. సచివాలయ ఉద్యోగులు జాగ్రత్తగా పనిచేసి ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులకు అందజేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు. వాటర్ బాటిల్ షాపు నిలవ ఇవాళ తాడిపత్రి నియోజకవర్గంలో పెద్దవడగూరు తర్వాత యాడగిరి మండలాల్లో సచివాలయము తర్వాత స్కూలు అంగన్వాడీ సెంటరు ఎస్డబ్ల్యూపిసి షెడ్జు తర్వాత ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్లో జల్ జీవన్ మిషన్ కింద చేసే వర్క్స్ తర్వాత ముఖ్యంగా ఎన్ఆర్ఈజీఎస్ కూలీ పనులు మళ్ళీ ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా చేసే బిల్డింగ్స్ సచివాలయం బిల్డింగ్స్ ఇవన్నీ కూడా చూడడం జరిగింది. ముఖ్యంగా దీంట్లో చూసిన అంశాలు అయితే మనకి ఇంకా కూడా స్కూల్స్ పట్ల, మిడ్ డే మీల్ పట్ల, అలాగే అంగన్వాడీలో కూడా ఫుడ్ పట్ల ఇంకా కూడా కొంత సచివాలయం సిబ్బంది ద్వారా మానిటరింగ్ అనేది పెరగాలనేది అనిపిస్తుంది. సో దానికి సంబంధించి అక్కడే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇవే కాకుండా మనకి ఎందుకంటే మహిళా పోలీస్ కానీ వెల్ఫేర్ అసిస్టెంట్ కానీ రెగ్యులర్గా స్కూల్స్కి కానీ అంగన్వాడీస్కి వెళ్ళాలి, అక్కడ ఉన్న పిల్లలది వెల్ఫేర్ అనేది బాగా చూసుకోవాలి. ముఖ్యంగా అంగన్వాడీలో అయితే చిన్న చిన్న పిల్లలది అండర్ వెయిట్, మ్యాల్ న్యూట్రిషన్ పిల్లలు ఇదంతా కూడా మానిటరింగ్ అవుతుంది. సో వాళ్ళని అదంతా కూడా ఇవాళ ఇన్స్పెక్ట్ చేసి ఇంకా కూడా క్లోజ్గా ఫాలోఅప్ చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇదే కాకుండా సచివాలయంలో అయితే మనకి ఆల్ స్కీమ్స్ ఇప్పుడు ఈ ఎస్డబ్ల్యూపిసి షెడ్ కానివ్వండి, గార్బేజ్ కలెక్షను, మనం చేసే హౌసింగ్ ప్రోగ్రాంలో ఓటీఎస్ అయి ఉండొచ్చు, లేకపోతే రెవెన్యూ డిపార్ట్మెంట్ సర్వే కార్యక్రమాలు అయి ఉండొచ్చు, ఇవన్నీ సంబంధించి కూడా మాట్లాడడం జరిగింది. ప్లస్ ఆన్ గోయింగ్ వెల్ఫేర్ స్కీమ్స్ విద్య దీవెన, వసతి దీవెన ఇవన్నీ కూడా మాట్లాడడం జరిగింది. సో దీంట్లో కూడా ఇంకా కూడా అంటే ఇక్కడ ఈ ఎస్డబ్ల్యూపిసి సంబంధించి అయితే ఈ రెండు మండలాల్లో బాగా జరిగింది. ఎన్ఆర్ఈజీఎస్ బిల్డింగ్స్ కూడా కొంత వేరే మండలాలతో పోల్చినప్పుడు కంప్లీషన్కి ఫినిషింగ్లో అలా చాలా బాగా తీసుకుంటుంది.